వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో తనయుడు హితేష్ చెంచురామయ్యతో కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ పరిణామం ప్రకాశం జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను కనుసైకలతో శాసించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తుంది. తన కుమారుడు హితోష్ను తీసుకుని ఆదివారం మధ్యాహ్నం లోటస్ పాండేకు వెళ్లిన ఆయన జగన్ను కలిసి కొద్దిసేపు చర్చించారు. తాను ఇటీవల రాసిన పుస్తకాలను జగన్కు అందించారు. అంతకుముందు లోటస్ పాండేకు చేరుకున్న దగ్గుబాటికి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి సాదర స్వాగతం పలికారు. జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఇటీవల జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. పర్చూరు నుండి దగ్గుబాటి తనయుడు హితేష్ పోటీ చేస్తారన్న ప్రచారం నిజం కానుంది. దగ్గుబాటి సతీమణి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె భర్త తనయుడు వైఎస్ఆర్సీపీలో చేరితే ఆమె కూడా పార్టీ మారే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె కూడా పార్టీ మారతారా లేదా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్తో దగ్గుబాటి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో మానుకుంట మహిధర్ రెడ్డి, అన్నా వెంకట రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్ తర్వాత త్వరలోనే దగ్గుబాటి వంటి ప్రముఖ రాజకీయ నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ దూకుడు పెంచే పనిలో ఉంది.